ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయలు వేసి, ఈ చిన్న ఉల్లిపాయలు దొరికాయి నాకు చక్కగా, ఈ ఉల్లిపాయలు వేసుకుని మనం పప్పు చారు చేసుకుందాం. టేస్టీగా ఉండేది చాలా కమ్మటి పప్పుచారు, అది తయారు చేసుకుందాము. దాన్ని మనకి నేను ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టేసుకున్నాను. తగినంత చింతపండు, నేను ఒక చిన్న మీడియం సైజు అంత చింతపండు తీసుకుని నానబెట్టి రసం తీసుకున్నాను. తగిన కొద్ది ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం, ఇంగువ, పోపు సామాన్లకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇవి నేను ఇవి ఒక 1/2 కేజీ, ఇవి ఒక 1/4 కేజీ పైన ఉంటాయండి ఇవి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. నేను ఆల్రెడీ బ్రాండీ మీద గిన్నె పెట్టేశాను, నూనె వేసాను, అది హీట్ ఎక్కింది. పోపు వేసేద్దాం. కరివేపాకు అండి, మా అబ్బాయి కోసం, మా వారి కోసం ఇలా నడిచి వేయాల్సి వస్తుంది. అంతేకమ్మా, వేగిన తర్వాత పసుపు, పచ్చిమిరపకాయలు, ముందుగా మనం పప్పు ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి దీనికి టైం ఎక్కువ. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయా, ఇప్పుడు ఉల్లిపాయ. ఇవి కాయ బలంగానే బాగుంటాయండి, అందుకే చిన్న ఉల్లిపాయలు దొరకగానే వెంటనే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఈ లోపు మనం ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు వేస్తామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేద్దాం. సరే, మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. తర్వాత తగినంత చింతపండు రసం, తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసి మనం కొద్దిగా నీళ్ళు పోద్దాం. దీంట్లో వెల్లుల్లిపాయ అవసరం లేదండి, ఉల్లిపాయ వేసాం కదా. మా వాళ్ళు ఎవరు ఉల్లిపాయ వేస్తే వెల్లుల్లిపాయ వేయరు. దీంట్లో మనం టేస్ట్కి తగినంత బెల్లం కూడా వేసుకుందాము. ఇందులో బెల్లం వద్దు మాకు అనుకునే వాళ్ళు మానేసుకోవచ్చండి, కానీ టేస్ట్ కావాలి అని అంటే బెల్లం కంపల్సరీ వేయాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. మన పులుసు చక్కగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము.
ఇది రైస్ లోకే కాకుండా ఏ టిఫిన్ లోకైనా సరే సూపర్ ఉంటుందండి. ఇది మా అమ్మమ్మగారు చేస్తే, మా అమ్మగారు చేసిన మా అమ్మమ్మగారు అయితే మరేని అసలు ఇలా అన్నం వరకు కూడా ఉంచేవాళ్ళం కాదండి, చక్కగా తాగేసేవాళ్ళం మేమందరం ఉన్న సూప్లో తాగేసేవాళ్ళం, అంత టేస్టీగా చేసేది మా అమ్మమ్మగారు. అలా చిన్న ఉల్లిపాయలు మజానే వేస్ట్ వేరు. అలాంటి కొత్తిమీర వేసినా కూడా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేద్దాం. దండి పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పులుసు రెడీ అయిపోయిందండి. ఇది మనం ఇంకా తినేయడమే ఆలస్యం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోలు చూడటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.